ప్రజాభిమానాన్ని దోచుకుంటుంది. ఓ రేంజ్ దూకుడు మీదున్న జనసేనాని పవన్ కళ్యాణ్ స్పీచ్ యువతలో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇలాంటి టైంలో ఊహించని రీతిలో సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. తనకు ప్రాణహాని ఉందని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు, తన ప్రాణాలు తీసేందుకు వైసీపీకి చెందిన కొందరు ప్రయత్నించారని కూడా డైరెక్ట్గానే అనేశారు. ఇక ఈ విషయాన్ని కొనసాగిస్తూ వైసీపీ అధికారంలోకి రాకుండా తాను అడ్డుపడుతున్నాననే ఆలోచన 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు బలంగా నమ్మారని, అందుకే తనను లేపేయాలని ప్లాన్ చేశారని పవన్ వ్యాఖ్యానించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2004 ఎలక్షన్ తర్వాత నేను బాలులోని సినిమా చేస్తున్నా. అప్పుడు నా మైండ్ ఎలా ఉండిందంటే, అప్పుడు దాకా ఒక సొసైటీకి ఏదైనా ఎన్జిఓ ద్వారా నడుపుదాం, ఎన్జిఓకి ఏదైనా చేసి ఏదైనా చేద్దాం, నల్గొండలో ఫ్లోరోసిస్ ఉంది ఇట్లాంటి ఏదైనా చేద్దాం, దేశానికి సమాజానికి ఏదైనా ఉపయోగపడదాం. అందుకే నేను ఎప్పుడు సినిమా ఇంటర్వ్యూలు ఇచ్చాను కాదు, ఫ్యాన్ క్లబ్స్ పెట్టేవాడిని కాదు, బయటకు వచ్చేవాడిని కాదు. నా థాట్ అంతా జనానికి ఏదైనా చేద్దాం, బట్ మేబీ ఆ టైం నా పాలిటిక్స్ మీద సంపూర్ణమైన నాకు రావాలా లేదో నాకు తెలియదు. కానీ నేను ఆలోచిస్తున్నప్పుడు ఒక ఐపీఎస్ అధికారి నా దగ్గరికి వచ్చాడు. నాకు అపెండిక్స్ ఆపరేషన్ జరిగితే నన్ను చూడడానికి ఒక ఐపీఎస్ అధికారి వచ్చాడు. ఇప్పుడు సర్వీస్లో ఉన్నారనుకుంటే, ఎక్కడో అక్కడో తెలియట్లేదు, గుర్తులేదు, బట్ ఉన్నారు. ఆ వ్యక్తి వచ్చి నా చూడకొచ్చి ఎలా ఉందంటే, ఏంటంటే చిన్న మీకు అవాండు ఏదో ఒక చిన్న మాట చెప్పాలని వచ్చాను, మేము చూస్తాం ఏంటి సార్ అంటే, మీరు కానీ మీ ఫ్యామిలీలో ఇంకెవరైనా కానీ మీ బ్రదర్స్ కానీ నేను పొలిటికల్ పార్టీ పెట్టే అవకాశం ఉందా? అసలు అప్పటిదాకా నేను పొలిటికల్ పార్టీ ఆలోచించలా. లేదండి, అట్లాంటిదే లేదు. ఏ అన్న అంటే, లేదు, ది ఆర్ టార్గెటింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ, నిన్ను మీ అన్నయ్య గారి పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. ఎలా టార్గెట్ చేస్తారు? ఆడపిల్లల్ని టార్గెట్ చేస్తారు. ఆయన ఐపీఎస్ అధికారి. అన్న దేని టార్గెట్ చేస్తారండి? మేము లేము కదా, అసలు ఏమని ఉంటుందండి? అంటే పాలిటిక్స్లో ఇంత జనాదరణ, ఇంత ప్రజాకర్షణ, ఇంత బలం ఉన్న వ్యక్తులు పాలిటిక్స్లోకి వస్తే వాళ్ళ దిశ మారిపోద్ది. కాబట్టి ప్రీఎంప్టివ్ స్ట్రైక్ కింద మేము ఇది చేయబోతారు సార్. దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ పాలిటిక్స్. నేను అనిపించింది, అసలు నాకు ప్రభుత్వం చేయిస్తుంది, ఇది మీకు చెప్పడానికి వచ్చాను. సీ బెట్ అంటే ఏంటి మీ ఓకే, సారాంశం ఏంటంటే నేను అర్థం చేసుకుంది, నేను అనౌన్స్ చేయాలి, నేను కానీ మా ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ, మాకెవరికి పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదండి. అప్పుడు మనల్ని ఏం చేయరు. నాకేమనిపించిందంటే, కృష్ణుడు పుట్టకు ముందే, ఓకే దానికి ముందు కృష్ణుడు పుట్టడానికంటే ముందు ఒక 8 మంది శిశువుల్ని గర్భం నుంచి బయటికి రాగానే ఎలా చంపేశారు. ప్రియమిటీస్ అంత క్రూయల్గా ఉంటుంది పొలిటికల్ వ్యవస్థ, అంత క్రూరంగా ఉంటారు. బాగానే ఉంటారు, తెల్ల పంచలు వేసుకొని తిరుగుతూ ఉంటారు, కానీ మనసు చాలా మలినంగా, చాలా క్రూరంగా ఉంటుంది. నేను వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకు అప్పుడు దాకా నాకేం అనిపించలే. నేను అప్పుడు దాకా అబ్జర్వేషన్లో చూశాను, అబ్జర్వేషన్లో పెట్టాను. అసలు ఇతను చెప్పింది నిజమా లేదా అంటే, ఎగ్జాక్ట్గా 2 సంవత్సరాల తర్వాత అతను ఏం చెప్పాడు అదే చేశారు. నన్ను పర్సనల్గా లాగారు. ఏ ఇంట్లో ఒక డివోర్స్ కేసు ఉండదు చెప్పండి. దే మేడ్ ది ఇన్స్టిగేటెడ్ ఇట్. నేనేదో బాధపడిపోతే నేను ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. ఆడపిల్లలు జోలికి రాగానే నేను ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. నేను మీకు చెప్పాను, నాకైనా పిచ్ తుపాకీ ఇవ్వడానికి, నేను ఇష్టంగా కొనుక్కున్న తుపాకీ అది. ఎందుకు ఇచ్చేసానంటే, ఇలాంటి దౌర్భాగ్యపు దుర్మార్గపు రాజకీయ వ్యవస్థ, ఒకళ్ళు పుట్టకముందే, ఒకళ్ళు రాకముందే, ఒకడు ఆలోచించకముందే మీరు ఇంత దాడులు చేస్తుంటే నాకు అనిపించింది, అసలు నేను ఎలా బతకాలి సమాజంలో అనిపించింది. నా దేశం కదా, నేను ఏం చేయాలి నాకు అనిపించింది. చాలామంది పెద్దవాళ్ళందరూ భయపడి లొంగిపోతారు. నేను భయపడే కొద్దీ ఎదురు తిరుగుతాను, నాకు వాళ్ళకి తేడా అంతే. పవన్ కళ్యాణ్ తనపై హత్యకు కుట్ర జరిగిందన్న విషయాన్ని బహిర్గతం చేయడం వెనుకున్న అంతర్గతం ఏమిటి? వైసీపీ నేతలు చేసిన కుట్ర ప్లాన్ కూడా తనకు తెలుసునని పవన్ చెప్పుకోవడం కూడా కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఇప్పటి వరకు అంటే 2014 ముందు పవన్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన నోటి నుంచి అనేక పవర్ఫుల్ డైలాగులు విన్నాం, అనేక విమర్శలు విన్నాం. కానీ ఎప్పుడూ కూడా తనకు ప్రాణహాని ఉందని కానీ, తనను చంపేందుకు ప్లాన్ చేశారని కానీ ఇన్నాళ్లలో ఎప్పుడూ చెప్పలేదు. దీంతో ఇప్పుడు చేసిన ప్రకటన ఊహించని రీతిలో చర్చకు దారితీసింది.
ఈ వ్యాఖ్యలో పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే నిజానికి పవన్ తనకు ప్రాణహాని ఉందని ప్రకటించిన వెంటనే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆందోళనకు దిగి ఉండాలి. కానీ అలా ఎక్కడా జరగలేదు. అంతేకాదు, అసలు పవన్ చేసిన ప్రకటనలో సీరియస్నెస్ కూడా కనిపించడం లేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే ఎప్పుడో జరిగిన ఘటనను పవన్ ఇప్పుడు తెర మీదకి తీసుకురావడం ద్వారా పవన్ సాధించేది ఏంటనే చర్చ కూడా వస్తోంది. అంటే ప్రజలను ఏదో ఒక రకంగా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయడంలో భాగంగానే పవన్ ఇలాంటి సెంటిమెంటును తెర మీదకు తెచ్చారా? ఒకవేళ ఆ కుట్ర నిజమైతే అది కూడా తనకు తెలిసి ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పటి వరకు అటు కేంద్రానికో ఇటు రాజకీయంగానో దానిని ఎందుకు ప్రజల్లోకి తీసుకురాలేదు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటి వరకు జరిగిన వారాహి సభల్లో ప్రతి చోట ఎక్కడికక్కడ ప్రతిపక్షాల వైఖరిని ఎండగడుతూనే వస్తున్నారు. ఏమాత్రం జంకు బెనుకు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా కడిగి పారేస్తున్నారు. సభల్లో జనాల మధ్య అతడు వేస్తున్న ఒక్కో డైలాగ్ వెంట్రుకలు నిక్కబొడుస్తున్నాయి. రాజకీయం అంటే ఆసక్తి చూపని వారు కూడా ఆయన స్పీచ్కు ఫిదా అయ్యి జనసేనాని చెంతకు చేరాలనే ఆరాటం కనిపిస్తోంది. అయితే ఎక్కడ చూసినా కాస్త పాజిటివ్నెస్ కనిపిస్తున్నప్పటికీ ప్రజలను ఆకర్షించేందుకు తనకు ప్రాణహాని ఉందని చెప్పడం వెనుకున్న ఆంతర్యమేమిటి, పవన్ వ్యూహమేమిటి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.